ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోనాల భాగ్యలక్ష్మి గారు

అయితే ఈ అక్టోబర్ నెలలో చూసినట్లయితే కనుక మనకి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా దేవీ నవరాత్రులు అనేటటువంటి శుభకరమైనటువంటి విశేషాలు మనకు జాతక విశేషాలతో పాటు ఆ విషయాలు కూడా అమ్మవారిని ఏ విధంగా ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని ఆలోచించేటటువంటి అతివులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తర్వాత చూసినట్లయితే కనుక పదకొండవ తారీఖున గురుడు వక్రగతిన వెళ్ళబోతున్నాడు ఆ విషయం గుర్తుపెట్టుకోండి వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుగారు పదకొండవ తారీఖున వక్రగతిలోకి వెళ్ళబోతున్నారు తర్వాత చూసినట్లయితే పదకొండవ తారీఖునే తులారాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు ఆ విషయం కూడా గమనించగలరు తర్వాత పద్నాలుగో తారీఖున శుక్రుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత చూసినట్లయితే పద్దెనిమిదో తారీఖున రవి తులారాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది తర్వాత చూసినట్లయితే కనుక కర్కాటక రాశిలోకి కుజుడు ఇరవయవ తారీఖున ప్రవేశం చేస్తున్నాడు అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ముప్పయ తారీఖున బుధుడు వృచ్చకంలోకి ప్రవేశిస్తున్నాడు గ్రహముల యొక్క గమనాలు ఈ విధంగా ఉన్నాయన్నమాట అయితే మనము అనుకుంటూ ఉంటాం కదా ఏమనంటే కనుక గ్రహాల గమనాలను బట్టే మన యొక్క జాతక చక్రంలో పరిస్థితులు స్థితి గతి కూడా మారుతుంది అన్న విషయం మనం అనుకుంటూ ఉంటాం కదా మరి అలాంటప్పుడు ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఏ విధంగా మారబోతోంది ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం చెప్పుకుందాం మాస్ పిల్లలు కార్యక్రమంలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం మరి ఒక్కసారి కర్కాటక రాశిలో ఉన్నవారికి చూసినట్లయితే కుజుడు కర్కాటకంలోకి ప్రవేశించబోతున్నాడు తర్వాత అష్టమ శని భగవానుడు వక్రగతిన ముఖ్యంగా వీటిని రెండింటినీ అధిగమించడంలోకి మనం ఈ నెల ఎలా ఉండబోతోంది అనే ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ విషయాలను మనం ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం చూసినట్లయితే ఈ కర్ కర్కాటక రాశి వారికి కొంతవరకు అనుకూలత కొంతవరకు ప్రతికూలత రెండింటి మధ్య అంటే ఏమిటి ఎండ వాన రెండు కూడా కనిపిస్తున్నాయి అందువలన ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే కనుక కొంచెం వాహనాలు యంత్రాలు దగ్గర పనిచేసే కార్మిక సోదరులు కానీ వాహనాలు నడిపేటటువంటి వాళ్ళు కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైతే కుజుడు వచ్చాడో ఆయన ఏం చేస్తాడంటే ఇంజరీలు తయారు చే తయారు చేస్తాడు మనకి ఏ విధంగా తయారు చేస్తాడు దెబ్బలు తగిలిస్తాడు తయారు చేస్తాడంటే దెబ్బలు తగులుతాయి రక్తం గల చూస్తాడంటాం కదా ఆ విధంగా కొంచెం అలాంటి పరిస్థితులు ఉంటాయి చిన్న కత్తి కత్తి పిడి పుచ్చుకొని ఆపలికాయ కోస్తుంటే చెయ్యి తగి రక్తం వస్తుంది కదా ఆ విధంగా అనమాట అంతేగాని అంత కంగారు పడకండి కానీ జాగ్రత్తగా ఉండండి ఫస్టే ఈ మాట చెప్తున్నాను కంగారు పడకండి తర్వాత విషయానికి ఏంటంటే కొన్ని కొన్ని విషయాలలో మనకి పరిస్థితులు మనం అధిగమించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా అననుకూలమైనటువంటి గ్రహ సంచారం వలన కాస్తంత ఇబ్బందులే కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి కానీ భ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి యొక్క హనుమాన్ చాలీసా రోజు చదువుకుంటూ మీరు ముందుకి నడవాల్సినటువంటి ఈ యొక్క రోజులు వచ్చేసాయని చెప్పుకోవచ్చు నలభై రోజులు హనుమాన్ జలిసా చదవాలి అనే దీక్ష మాత్రం స్టార్ట్ చేసేసుకోండి తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ యొక్క కుజశనులు ఈ ఇద్దరు కూడా ఈ యొక్క మాసం అంతా కూడా మనకి అననుకూల పరిస్థితులే అంటే కుజుడు చూస్తే లగ్నాతో వచ్చేసాడు ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు పన్నెండు మన మరలా మనకి ఇంట్లోకి వచ్చేసాడు శని భగవాను చూస్తే అష్టమంలో కూర్చున్నాడు ఇద్దరు కూడా మనకి అనుకూలత లేకుండా చేసేటటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి మరి దాన్ని ఎలా మనము అది ఎలా అధిగమించాలయ్యా అని ఆలోచించినట్లయితే మనకి చూసినట్లయితే కనుక ఫోర్త్ హౌస్లోకి రవి పదిహేడవ తారీఖున వెళ్తున్నాడు అదొక పెద్ద తలకాయ అయిపోతుంది అంటే ఏ విధంగానంటే చిన్న అనారోగ్యమే కదా అని మాట్లాడుకుంటే అది కాస్త హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్స్ చేయించుకొని ఆ అనారోగ్య పరిస్థితులను బయటకు వస్తువుల్లోకి ఒక నాలుగు రోజులు వారం రోజులు అలా పట్టేటటువంటి ప్రక్రియ కనపడుతుంది అందువల్ల సూర్య నమస్కారాలు వెంటనే స్టార్ట్ చేసుకోండి ఆ విషయం కూడా వెంటనే చేసుకోవాల్సినటువంటి విషయాల్లో హనుమాన్ చాలీసా చెప్పుకున్నాం కదా సూర్య నమస్కారం ఎందుకంటే భగవంతుడి వలన భగవంతుని కోసం భగవంతునితో మనం మనుగడ సాధిస్తేనే ఏ కష్టమైనా ఎంత క్లిష్ట పరిస్థితి అయినా ఆందోళన నష్టాలైనా అధిగమించగలము ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత చూసినట్లయితే కనుక టెన్షన్స్ తీసుకుంటూ ఉంటారండి ఏంటంటే కదా చంద్రమా మనస్సు జాత అంటూ ఉంటాం కదా అలాగా మీరు టెన్షన్స్ వలన కూడా కొంచెం కోట వ్యవహారాలు ఎలా అవుతాయో ఏంటో పెట్టుబడి పెట్టాము సగినటువంటి లాభాలు రావడం లేదు తర్వాత చూసినట్లయితే కనుక ఎలా ఉంటుంది ఆరోగ్యం చూస్తే ఏ విధంగా ఉంది ఈ అనారోగ్య పరిస్థితులు ఎలా అధిగమించాలి ఇలా రకరకాలుగా రకరకాలుగా మీరు చూసినట్లయితే అయితే కనుక ప్రతి నిమిషంలోని కూడా మీకు ఆలోచన ఏ విధంగా కూడా కాసేపు ఇటు కాసేపు గడియారంలో లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందువలన కొన్ని కొన్ని పరిస్థితులు కాస్తంత మీకు అనుకూలంగా వచ్చే వరకు కాస్త ఊపిక పట్టాలి తప్పదు కుటుంబ పరంగా మాత్రం ఐకమత్యం అయితే బ్రహ్మాండంగా ఉంది ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఉత్సాహంగా ఉత్సాహాన్ని ఇచ్చేటటువంటి మంచి వార్తలు ఈ మాసంలో నెలాఖరి కొస్తుల్లోకి మీరు వింటారు అందువలన అంత నిరాశలోకి వెళ్ళకండి ఉత్సాహాన్ని ఇచ్చే మంచి వార్తలు అంటే వివాహ సంబంధాలు కుదరడం కానీ పిల్లలకి మంచి ఉద్యోగం రావడం కానీ అదేవిధంగా మనలో చూసినట్లయితే కనుక తెలియనటువంటి అంటే అంత క్రితం ఇది రాదు ఈ బాకీ అని వదిలేసినటువంటివి వాళ్లే పట్టుకొచ్చి ఇచ్చేటటువంటి వైనలు కానీ ఇలాంటివి మీరు మంచి వార్తలు వింటారు తర్వాత విషయానికి వస్తే కనుక ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మంత్ లాస్ట్కి ఆర్థిక పరిస్థితి అమ్మయ్య అన్నీ సద్దుమడుగుతాయి చక్కగా ముందుకు పెడతాం మీ ఓర్పు పట్టుదలే మీకు శ్రీరామ రక్ష మీ అభివృద్ధి మీ చేతుల్లోనే ఉంది కర్కాటక రాశి వారు మొండిగా విజయం సాధిస్తారు దానికి తిరగలేదు తర్వాత వచ్చిన అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకోవడం వల్ల కూడా మీరు తప్పనిసరిగా ముందుకు పెడతారు సద్వినియోగం చేసుకోండి ఏ చిన్న అవకాశాన్ని కూడా మీరు మర్చిపోకండి విడిచిపెట్టకండి అలా చేసినట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అన్ని విధాలుగా కూడా మీరు రాణింపుకొస్తారు మరి ఈ రాశి వారు ఏం చేయాలి ఏం చేయకూడదు పరిహారాలు చూసినట్లయితే కర్కాటక రాశి వారికి రోజు సూర్య నమస్కారం రవి మిత్ర సూర్య కఖ భాను పూష హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్ఖ భాస్కరి భ్యున్నమ ఈ పన్నెండు నామాలు సార్లు దోషులతో మూడు దోషులతో సగ్గ సూర్య సూర్యభగవానుడిగా అర్పించి సూర్యనారాయణని ఆరాధించండి ఆ తర్వాత మంగళవారం నాడు తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏమిటంటే అంటే నాగబంధం కానీ లేకపోతే రెండు నాగులు పెనవేసుకుని ఉంటాయి కదా అలాంటి నాగుల దగ్గర ఆవు పాలతో అభిషేకం చేసి చిమ్ని ఉండలు ఏడు చిమ్నీ ఉండలు పట్టుకెళ్ళి అక్కడ పెట్టి నాగుల చుట్టూ ఎర్రపూలతో ఏడు ఎర్రపూలతో ఓం సుబ్రహ్మణ్య స్వామి స్వామి ఏ నమ అనుకున్న ఓం సాం శరవణ భవ అనుకున్న ఏడు సార్లు ఏడు చుట్లు తిరిగి దండం పెట్టుకొని వచ్చేయండి బయటకు వచ్చి ఏడుగురికి చూసుకోండి ఏడుగురికి అక్కడ ఉన్నటువంటి మనకి ఉంటారు కదా పేదవాళ్ళు వారికి ఏడుగురికి ఏడు రూపాయలు చొప్పునిస్తారా ఇంకెక్కు ఇస్తారా అన్నది మీ ఇష్టం సెవెన్ నెంబర్తో ఇవ్వండి ఇచ్చి నమస్కారం చేసుకుని వచ్చేసేయండి ఇంటికి లేకపోతే ఏడుగురుగు భోజనాలు పెట్టినా సంతోషమే ఆ విధంగా చేసినట్లయితే పరిస్థితులన్నీ కూడా కొంచెం మనకి శాంతిస్తాయి శ్రీమత